हैदराबाद वरद निवारण चर्यलु मंत्री तलसानी श्रीनिवास यादव ईवीडीएम अनेदी एक्कडा लेदनी चेप्पारु भारी वर्ष सूचन उन्नप्पुडु प्रजलु रोड्डु मीदकु रावोद्दन्नारु एदैना समस्य वस्ते टोल फ्री नंबर को फोन चेयालनी सूचिंचारु मंत्री तलसानी जीहेचएमसी परिधिलोनि अन्नि चेरुवुलनु मॉनिटरिंग चेस्तुन्नामन्नारु कमिश्नर रोनाल्ड रॉस శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి నోటీసులు ఇచ్చామని చెప్పారు సెల్లార్ల తవ్వకాన్ని నిషేధించామని తెలిపారు భయంకరమైనటువంటి వర్షాలు వచ్చినప్పటికీ దగ్గర దగ్గర 455 టీమ్స్ మాన్సూన్ కు సంబంధించినటువంటి స్టాటిస్టిక్ లేబర్ టీమ్ గాని అదే విధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ గాని డిఆర్ఎఫ్ టీమ్స్ గాని సిఆర్ఎంపి టీమ్స్ గాని వండి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు ఏ చిన్న ఆటంకం జరిగినా గానీ మీరు కూడా వెంటనే కమ్యూనికేట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరికి కూడా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు లేకుండా చాలా కేర్ఫుల్ గా జాగృతగా మన కార్యక్రమాలు అలర్ట్ గా ఉండి చేయాలనేటువంటిది కంట్రోల్ రూమ్ కూడా రౌండ్ ద క్లాక్ పని చేస్తుంది మూడు షిఫ్ట్ల కింద హుసేన్ సాగర్ లే కూడా దాని లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం దీంతో పాటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ముందుకు వెళ్ళడం ఏది ఉన్నా గానీ మీకు గతంలో గత ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్లానింగ్స్ జరగలే ఎందుకంటే ఇప్పటికే స్ట్రాటజిక్ నాలాలో 36 ప్రాజెక్ట్స్ తీసుకుంటే 30 కంప్లీట్ అయినాయి 30 కంప్లీట్ అయినాయి ఇంకొక 6 ఉన్నాయి ఆ 30 లో కూడా కొన్ని ఆన్ గోయింగ్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మన అన్ని జాగృతలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అండ్ మనకి ఇచ్చిన సిస్టమ్ లో టెలికాన్ఫరెన్సెస్ గాని మినిస్టర్ గారు చెప్పినట్టు జోనల్ కమిషనర్స్ తో ఇక్కడ సి అండ్ ఎస్సీ లతో కానివ్వండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కానివ్వండి అందరితో రోజుకి ఒక 3 సార్లు కూడా అంటే ఇప్పుడు మీకు తెలుసు గత 10 రోజుల నుంచి కూడా మనకి వర్షాలు పడుతూనే ఉన్నాయి అయితే ఎక్కడా కూడా మేజర్ ఇన్సిడెంట్స్ ఏ క్యాజువాలిటీస్ కానివ్వండి ఎక్కడ ప్రాణ నష్టం కూడా ఎక్కడ జరగకుండా ఏది ఎక్కడి నుంచి గ్రీవియన్సెస్ వచ్చినా అదే రోజు తొలగించడం అంటే ఇప్పుడు చెట్లు పడిపోతే అదే రోజు తొలగించడం స్టాగ్నేషన్స్ ఉంటాయి అదే రోజు తొలగించడం అంటే రాత్రి వరకు కొన్ని దగ్గర ఎస్ కొంచెము మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ మీరు వర్షం పడగానే స్టాగ్నేషన్ అవుతుంది స్టాగ్నేషన్ అయినప్పుడు ఒక ట్రాఫిక్ కంట్రోల్ ని చేయాలి లా అండ్ ఆర్డర్ ఒకటేసారి మనం ట్రాఫిక్ నాపేస్తే బాగుండదు అనేసి పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే పోలీస్ వాళ్ళతో మాట్లాడితే బై నైట్ కల్లా మేము ఇవన్నీ క్లియర్ చేస్తాం వన్స్ ట్రాఫిక్ కొంచెం తగ్గంగా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి ఈ రెండు రోజుల నుంచి కూడా 5.2 అట్లా పడుతుంది సో ఎనీవే ఏది ఎట్లున్నా సరే మా టీమ్స్ అన్ని కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు అందరు ఆఫీసర్స్ కూడా 24/7 రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు కాబట్టి ఏ గ్రీవియన్సెస్ ఉన్నా అన్న రిక్వెస్ట్ చేసినట్టు మీరు మళ్ళీ ఒకసారి కంట్రోల్ రూమ్ కి మేము ఎవ్రీ టైం నేను మాట్లాడినా సరే మా మినిస్టర్ గారు మాట్లాడినా సరే ఎవరు మాట్లాడినా సరే కంట్రోల్ రూమ్ నంబర్స్ కానివ్వండి మా ఈవీడిఎం ప్రకాష్ రెడ్డి గారు హిస్ వర్కింగ్ వెరీ ఎక్సలెంట్ విత్ హిస్ టీమ్ ఆయన కూడా కంటిన్యూస్ గా వాళ్ళ మొబైల్ ఇది కూడా పెట్టారు వ్యాన్ పెట్టారు సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు 27 టీమ్స్ మన డిఆర్ఎఫ్ టీమ్సే ఉన్నాయి దాంట్లో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ దాంతోపాటు ఏర్పాటు చేసిన డిఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం మనం జిహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా తిరుగుతున్నాయి ప్లస్ మొబైల్ టీమ్స్ ఎక్కడెక్కడ మనకు సడన్గా హెవీ డౌన్ పవర్ వల్ల ఎక్కడైనా మనకు వాటర్ లాగింగ్ వస్తే వాళ్ళు వెళ్ళి దాంట్ని పంపప్ చేయడం కూడా జరుగుతాయి 197 పంప్స్ ఈ టీమ్స్ దగ్గర రెడీగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఇమీడియట్గా మనం పంప్ చేసి వాటర్ని మనకు అక్కడ క్లియర్ చేయడానికి కూడా మనం చేయడం జరుగుతున్నాయి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 185 లేక్స్ ఉన్నాయి ఈ 185 లేక్స్ కూడా ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతున్నాయి అక్కడ ఎన్ని మనకి ఇప్పటిదాకా 7 చెరువులు మనకు సర్ప్లస్ అయ్యి అక్కడ నుంచి వెంట నుంచి బయట వాటర్ వస్తున్నాయి 35 చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ దాకా వచ్చినాయి మిగతా చెరువులు